హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేను చందువా చేపల పులుసు అయితే చేశానండి. ఇలా చేస్తే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు అయితే. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగని వండుకుంటే కనుక. ఇంక ఇది ఎలా చేశానంటే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఒక ఆమె వస్తుందని చెప్పాను కదా, ఆమె ఇంటికి తీసుకొచ్చేసింది చేపలు అయితే చేసి ఇచ్చేసింది. పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా వచ్చేసి చేప ముక్కలన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. చేపల పులుసు కోసం అయితే నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇవి కూడా చేప ముక్కలు కూడా చూసారు కదా, ఇవి కూడా చాలా ఫ్రెష్గా. ఇందులో వచ్చేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం అన్నీ వేసేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి రెడీ చేసేసుకున్నాను. ఇలా ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ఇవన్నీ. ఇంక ఈ చేప ముక్కలు ఏంటంటే, మనం చేపలు చేసేసిన వెంటనే ఏంటంటే మనం కడిగేసిన వెంటనే చెప్ప పడిపోతాయి, అందుకోసమని చెప్పేసి దానికి ఉప్పు, పసుపు, కారం అయితే మనం పట్టించేసుకోవాలి. ఇది ఓన్లీ చేపల కోసం మాత్రమే, చేప ముక్కల కోసం మాత్రమే మనం అన్నీ పట్టించుకుని పెట్టుకోవాలి. కూరకు కూడా వేరేగా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి టేస్ట్ పోకుండా ఉండాలంటే నేను ముందుగా చేసేది ఏంటంటే, ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అయితే వేసేస్తున్నాను. అందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం అయితే వేసేసుకుంటున్నాను నేను. అంటే ఇది కేవలం చేప ముక్కల కోసం టేస్ట్ చక్కగా ఉప్పు అన్నీ పట్టి చక్కగా బాగుంటుందని అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ అయితే వేస్తున్నాను. అవన్నీ చక్కగా కలవడం కోసమని ఆయిల్ అయితే వేసేసుకుని మొత్తం అన్నీ కలిపేస్తున్నాను. ఒక్కొక్క ముక్కకి చక్కగా పట్టేటట్టు మనం కలిపేసుకోవాలి. అలా మొత్తం కలిపితే కలవదు కనుక ఒక్కొక్క ముక్క మనం తీసేసి ఆ ఉప్పు, పసుపు, కారం అయితే చక్కగా అలాగా ముక్కలకి రాసేయాలి. అన్నిటికీ అలాగే రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వారానికి ఒకసారన్నా, 2 సార్లు అన్నా చేపలు తినవలసిందే అండి. నాకైతే చాలా ఇష్టం. చూసారా అలా చక్కగా అన్నిటికి పట్టించేసుకోవాలి. ఎందుకంటే కడిగిన వెంటనే ఏంటంటే అది టేస్ట్ పోతుంది, చెప్పబడిపోద్ది, అందుకోసమని అలా కలిపేసుకుంటే ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది చేప ముక్క వచ్చేసి. చేప ముక్క అయితే అరిచేయంత ఉందండి చక్కగా, పెద్ద ముక్కలు, పెద్ద చేప చూడగానే తీసుకోవాలనిపించేసింది. తను వచ్చేసి చాలా ముక్కలు లావుగా కట్ చేసేసింది, మళ్ళీ అమ్మ వచ్చి మళ్ళీ అవి సన్నగా కట్ చేసింది ముక్కలు, అలా అయితే ఉడుకోవని చెప్పేసి. అలా చక్కగా ఉప్పు, పసుపు, కారం అయితే అలా పట్టించేసుకోవాలి ముక్కలకి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అది వచ్చేసి మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు ఇది పేస్ట్ కింద చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా కూడా 2 వేసేసి పేస్ట్ కింద చేసుకోవాలి. దీనికోసం అయితే నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టమాటా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసి తెచ్చేసుకున్నాను. కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను, అంటే మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి ఒక డేక్ష అయితే పెట్టేసుకున్నాను. ఈ చేపల కూరకి ఇంక ఇలా పెద్ద డేక్షనే పెట్టుకోవాలి. ఇంకా మట్టి దాకలు అయితే నేను వండలేదు, ఎందుకంటే ఈ చేప ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. మట్టి దాకలో వేసినా కూడా అది కొంచెం ఇంత వెడల్పుగా అయితే ఉండదు, లోతు ఉంది కానీ వెడల్పు లేదు. అందుకోసం నేను ఈ డేక్ష పెట్టేసి ఇంకా
ఇది చేపల కూర కోసం తీసుకున్న డేక్షాని. ఇంక ఈ డేక్ష పెట్టేసి ఇప్పుడు ఇందులో డేక్ష అయితే వేడైపోయింది, కూరకు సరిపడ ఆయిల్ అయితే వేసుకున్నాను, ఆయిల్ కూడా వేడైపోయింది. అందులో వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం చేపల కూర కదా, పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అవైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్, ఇదైతే వేసేసుకోవాలి. కొంచెమంది అయితే ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటారు, అలా వేసుకునే వాళ్ళు అలా వేసుకోండి. నేను చేపల కూరకు ఎప్పుడు ఇలాగా నేను పేస్ట్ చేసే వేస్తాను, నాకు ఇలాగే ఇష్టంగా ఉంటుంది. మీకు మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగుతుండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను, దాంతోపాటుగా ఇది కూడా ఒకేసారి ఇంకా ఫ్రై చేసేసుకుందామని చెప్పేసి ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. నేను వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీ చేసి పెట్టుకుంటాను కనుక, అది ఇందాక మనం ఇందాక ఉల్లిపాయ టమాటా గ్రైండ్ చేసినప్పుడే ఇవి కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుంటాను కనుక అది ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరైతే అన్నీ గ్రైండ్ చేసి వేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంతవరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా చేపల కూర అంటే చాలండి, ఇంకెక్కడ లేని ఆకలి వేసేస్తుంది, అంత ఇష్టం. చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ నా వీడియోలో అన్ని చేపల కూరలు ఎక్కువ ఉంటాయండి, అంత ఇష్టం. అన్ని ఎక్కువ కూడా చేశాను నేను, చాలా రకరకాలుగా కూడా చేశాను. ఇప్పుడు వచ్చేసి అందులో జీలకర్ర, ధనియాలు, గసగసాల పౌడర్ అయితే వేసుకోవాలి. అది కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా. ఇప్పుడు ఆ పౌడర్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసేసాను. అందులోనే కొంచెం పసుపు, ఇంత చేప ముక్కల కోసం పసుపు వేసాము, ఇప్పుడు కూర కోసం పసుపు. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం కూడా మనం కూర కోసం మళ్ళీ వేయాలి. చేప ముక్కల్లో వేస్తాం కదా అని వేయడం మానేయకూడదు. అది చేప ముక్కల కోసం వేసిన కారం. ఇప్పుడు ఇది వచ్చేసి కూర కోసం, గ్రేవీ కోసం. బాగా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, చేపల పులుసు కదా. ఇవన్నీ వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. అంటే చేప ముక్కల్లో ఎక్కువ కారం వేయలేదు, రుచి పోకుండా ఉండడం కోసమనే మనం వేసాము. ఇప్పుడు ఇది మొత్తం కూర కోసం కదా, కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండు పులుసు వచ్చేసి అందులో వేసుకోవాలి. ఇంకలా 2-3 సార్లు వాటర్ వేసేసుకుని కలిపేసుకుని చక్కగా వేసేసుకోవాలి. మనకి ఎంత పులుసు అయితే కావాలి మనకు తెలిసిపోతుంది కదా. కొంచెంమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం పలచగా తినేవాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి మనం చూసుకుని వేసేసుకోవాలి. నాకు వచ్చేసి చేపల పులుసు కూడా కొంచెం దగ్గరగా గ్రేవీ ఉంటేనే నాకు ఇష్టంగా ఉంటుంది, మరీ పులుసుగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను కరెక్ట్గా వేసుకున్నాను. కొంచెం చేప ముక్కలు మునిగేంత వరకు నేను చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా గరిటతో కలిపేసుకొని ఈ గ్రేవీ చక్కగా మరగనివ్వాలి. ముందుగా చేప ముక్కలు వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కూడా మనం చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఎలాగన్నా వేసుకోవచ్చు, ఇలాగన్నా వేసుకోవచ్చు, అలాగన్నా వేసుకోవచ్చు. సరే గ్రేవీ చక్కగా మరుగుతుంది. ఇప్పుడు ఆ చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి.
చేప ముక్కలు అయితే భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా అలా ఒక్క ముక్క కొంచెం పులుసు వేసుకొని తిన్నామంటే ఇంకెంత అన్నమన్నా తినేచ్చు మాట. ఒక్క ముక్కతోటి కొంచెం పులుసుతో తినేచ్చు, అంత సూపర్గా ఉంటుంది. ఇంకా మొత్తం కలుపుకున్న చేప ముక్కలన్నీ అయితే వేసేసాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి గరిటెతో కొంచెం అలా కలిపేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం పచ్చిగా ఉన్నది కనుక ఈ టైంలో మనం గరిటె పెట్టి తిప్పచ్చు. ఇంకా చేప ముక్కలు ఉడికిపోయిన తర్వాత అయితే అసలు గరిటె పెట్టకూడదు, చేప ముక్కలు విరిగిపోతాయి. ఇంకా నేను అవన్నీ కొంచెం సర్దేస్తున్నాను, అన్నీ కరెక్ట్గా అన్నీ సెట్ చేసేస్తున్నాను అన్నమాట లోపల అవన్నీ. చక్కగా సరిపోయినాయి, డేక్ష కూడా పెద్దగా ఉంది కదా, అన్ని ముక్కలు కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా డేక్ష పట్టుకుని ఇలా తిప్పాలి, రౌండ్గా తిప్పాలి. ఎందుకంటే వేడివేడిగా మనం గ్రేవీ మరుగుతున్నప్పుడు వేసాం కదా చేప ముక్కలు, తొందరగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా కలిసేటట్టు. మధ్యలో సాల్ట్ కూడా నేను చూసి సాల్ట్ కూడా వేసాను, కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. చూసారా డేక్షలో చేపలు అయితే అలా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇంకా సూపర్గా ఉడికిపోయినాయి చేప ముక్కలు అయితే, చూసారా. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మనం ఎంత పులుసు కావాలని చూసుకుని ఇంకొంచెం పలచగా కావాలనుకున్నా కొంచెం ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. నాకైతే ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో. ఇంతేనండి ఈరోజు వీడియో, అయితే చందువా చేపల పులుసు అయితే చేశాను నా స్టైల్లో. మీకు కూడా బాగా నచ్చింది కదా ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తొందరగా చేపలు తెచ్చేసుకుని ఇలా వండేసుకోండి, సూపర్గా ఉంటుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇంతేనండి ఈరోజు వీడియో, అయితే బై అండి అందరికీ.